పశువులు దొడ్డని మీరు ఒక పోస్టర్ ఇచ్చారు కదా, ఆవిడ అలా ఎలా చేయగలిగింది, ఆవిడ అలా చేయగలిగింది అని అడిగారు నన్ను. నేను ఒక ఆన్సర్ చెప్పాను, అది కరెక్ట్ కాదా అని చెప్పింది. వన్స్ ఇది నా సంస్థానం, ఇది నా చేతిలో ఉండే ఇల్లు లేదా స్థలము లేదా ఇంకోటి అని అంటే, ఆ లేడీకి ఉండేటటువంటి ఆ ఫ్రీడమ్ ఉంటుంది సార్. ఆవిడ ఎలాగైనా ప్రవర్తిస్తుంది, ఆవిడ ఇంట్లో ఆవిడ ఇష్టం, వాళ్ళ ఆయన కొట్టబోతుంది లేదంటే ఇంకో అలాగే ఆ పోస్టర్ ఇవ్వడం జరిగిందని నేను. ఐ ఫీల్ బేసిక్ థింగ్స్ ఫస్ట్ ఆ చేస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఇస్ మీరు చెప్పినట్టు కంఫర్ట్ ఆఫ్ బీయింగ్ భాగమతి, అది ఆ కంఫర్ట్ లేదంటే యూ కాంట్. అండ్ దెన్ మన వేరే వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఇప్పుడు మీరందరూ ఇక్కడ కూర్చున్నారు, ఇంట్లో ఉంటే వేరే రకం కూర్చుంటారు, ఫ్రెండ్స్తో పాటు ఉంటే వేరేగా ఉంటుంది కదా. ఐ ఫీల్ సో ఇట్స్ జస్ట్ అ థాట్ అండ్ యూనో ఇప్పుడే నేర్చుకుంటున్నాను హౌ టు ఈవెన్ థింక్ లైక్ దట్ స్లోలీ. ఐ ఫీల్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ క్యారెక్టర్, ఇఫ్ యూ అండర్స్టాండ్ ద క్యారెక్టర్ వెల్, దాంట్లో వచ్చే ఫ్రీడమ్ ఇట్స్ మోర్. అదే అది మీరు చేత చెప్పిద్దాను. యాక్చువల్గా అంత అంత ధైర్యం అక్కడ నాకు నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు అక్కడ అని అంత ధైర్యం ఉంటుంది కదా, ఆ ధైర్యంలో మీరు ప్రదర్శించేటటువంటి బాడీ లాంగ్వేజ్ అని చెప్పి. అండ్ వి డిడ్ంట్ వాంట్ టు మేక్ ఇట్ లుక్ వెరీ స్టేజ్డ్ ఆల్సో, అంటే రెగ్యులర్ గా కాకుండా చేయాలని, అన్పాలిష్డ్ భాగం. హలో మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ మూవీ. మీ పేరు ప్రజ్ఞ? ప్రజ్ఞ, సూపర్. యాక్చువల్లీ ఆల్ ఆఫ్ యు హావ్ వెరీ నైస్ యూనిక్ నేమ్స్. బేసికలీ నేనంత మూవీ పర్సన్ కాదు, కానీ ఐ స్టిల్ రిమెంబర్ మీ ట్రైలర్ రిలీజ్ అయిన రోజు మా క్లాస్ జరుగుతుండింది. దట్ గర్ల్ ఓవర్ దేర్, భాగమతి ట్రైలర్ రిలీజ్ అయిందని షీ స్ప్రెడ్ ద మెసేజ్ ఓవర్ ద క్లాస్, అందరికీ చూపించింది తన ఫోన్లో వీడియో. డ్యూరింగ్ అ క్లాస్ ఐ అపాలజైజ్ టు హూఎవర్ ద లెక్చరర్ వాస్ దేర్, ఐఎమ్ సారీ. ఐ నో దిస్ సర్ వాళ్ళు ఇట్స్ ఎ లేడీ ఆర్ ఫ్యాకల్టీ? నార్మల్ జెంట్ మేల్. ఐఎమ్ వెరీ సారీ అండి, మళ్ళీ ఇలా జరగదు. యాక్చువల్గా మనం రిలీజియస్ టైం మధ్యాహ్నం 1:30, నెక్స్ట్ టైం ఎర్లీ మార్నింగ్ లేదంటే ఆఫ్టర్ కాలేజ్ టైమింగ్ రిలీజ్ చేస్తాం. అండ్ ఈవెన్ రిలీజ్ చేస్తే వాళ్ళు చేయరు ఇంకా, సారీ. సో ఐ వాంటెడ్ టు నో, అంటే మీకు హౌ డిడ్ యూ కమ్ ఇన్ టు ఫిల్మ్స్, మీకు ముందు నుంచే ఇంట్రెస్ట్ ఉండిందా? ఆర్ సీ హౌ ఐ కేమ్ టు ఫిల్మ్స్, నేను కాలేజ్ చదువుతున్న తర్వాత యోగాకి వెళ్ళాను, మై గురు ఇస్ భరత్ ఠాకూర్ గారు. సో నాకు భరత్ ఠాకూర్ గారు చెప్పారు యాక్చువల్లీ లైక్ యూనో మా ఫిల్మ్స్కి వెళ్ళాలని. అప్పుడు నేను యోగా టీచ్ చేస్తున్నాను. సో ఐ ఫాట్ ఇట్ ఫర్ అ ఫ్యూ ఇయర్స్. అప్పుడు ఎప్పుడూ చెప్పేవారు లేదు నువ్వు వెళ్తావు అని. సో దట్స్ హౌ ఇట్ హ్యాపీ. ఐ డోంట్ మస్ట్ బీ డెస్టినీ, ఇట్ మస్ట్ బీ ఏదైనా. సో మన ఫస్ట్ లేకపోతే మనం ఒక బ్యూటిఫుల్ టీచర్ని చూడగలిగే వాళ్ళు ఏమైనా కానీ బ్యూటిఫుల్ పర్టికులర్ ఐ డోంట్ నో, లోపల డీప్ డౌన్ ఉన్నిందా నాకు తెలీదు, బికాస్ నాట్ కాన్షియస్లీ. బట్ మా గురు ఎప్పుడు చెప్పేవారు నువ్వు వెళ్ళాలి, యూ విల్ గో అని. సో ఐ స్టూ ఫర్ ఫ్యూ ఇయర్స్ అలా ఇగ్నోర్ చేశాను. ఐ డెంట్ వాంట్ టు యాక్చువల్లీ కమ్ ఇన్ అట్ దట్ పాయింట్. దెన్ దాని తర్వాత వెన్ ఐ అగ్రీడ్ దట్ ఓకే నేను ట్రై చేస్తాను, బికాస్ యూ సెడ్ నో యూ గెట్ ఇన్ టు ఇట్, ఇప్పుడు కాదంటే ఎప్పుడైనా వెళ్తావు. అండ్ ఆల్రెడీ వాజ్ లేట్ దెన్, ఐ గాట్ ఇన్ ఐ వాజ్ 25. సో దెన్ ఐ ట్రైడ్, అండ్ దట్స్ వెన్ ఫస్ట్ ఆపర్చునిటీ కేమ్ పూరి జగన్నాథ్ గారు, నాగార్జున గారు. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ బికాస్ ఐ వాజ్ వెరీ రా, వెరీ న్యూ, ఐ డెంట్ నో వాట్ ఇట్ వాస్. ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను, అప్పుడు మన చేస్తున్నప్పుడు చిన్న పని చెప్పారు, ఫొటోస్ చేసినప్పుడు చిన్న వాట్ విల్ యూ ఆల్ డూ చిన్న పంటే. ఓకే, వాట్ ఐ డిడ్ వాజ్ ఐ డిడ్ దిస్ బికాస్ ఐ కమ్ ఫ్రమ్ అ యోగా బ్యాక్గ్రౌండ్. యోగాలు చేసినప్పుడు చిన్న మీన్స్ లిటరలీ పుష్ ఇట్ యాజ్ మచ్ ఎస్ పాసిబుల్ అండ్ టేకింగ్ అ పిక్చర్. సో ఐ ఫీల్ ఐ ఎనీవే అప్పుడు ఆడిషన్ చేసినప్పుడు అసలు సెలెక్ట్ చేస్తాను నేను అనుకోలేదు, ఐ లైక్ అస్సలు అవ్వదని. మధ్య నాగార్జున గారు పిలిచారు, మళ్ళీ వెళ్తే సంథింగ్ ఇస్ దేర్ అని అనుకున్నారు పూరి జగన్నాథ్ గారు. ఐ హావ్ టు థ్యాంక్ దెమ్ ఫస్ట్ బికాస్ ద ఫస్ట్ థింగ్ దే సా సంథింగ్ బిఫోర్ పీపుల్ కుడ్ సీ అండ్ బిలీవ్, లైక్ హౌ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, రాజమౌళి గారు, ఆల్ ఆఫ్ దెమ్. వెన్ యూఆర్ దే హ్యాడ్ దే ఆర్ సో గుడ్ విత్ దేర్ విజన్ దట్ యునో దే సా దట్ they could pull it off with me, so I thank them for that. And then I came in first two and a half years I kept fighting it, parpodam parpodam ani eppudu edana chestunnappudu parpodam ani. Then arundhati chestunnappudu I started understanding it, because naku ardham kaledani I can't do something. Then I started understanding, then I made a promise to myself, so instead of that's why I tell you all, you know, keep fighting every day, you know, there's no use. సో ఫైటింగ్ ఏట్ ఐ సెడ్ ఎనీవే ఇక్కడ ఉన్నాను, చాలామంది రావాలనుకుంటారు, దే డోంట్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ, గాడ్ ఈస్ గివెన్ మీ ద ఆపర్చునిటీ, సో లెట్ మీ డూ వన్ థింగ్, లెట్ మీ లెర్న్ యాజ్ మచ్ ఎస్ పాసిబుల్.
I don't know what I'm going to do. I didn't know about hits and flops and all that. So I said, whatever I'm doing, if film vadlis elipothunappudu, I should feel that I've learned. So that was my focus. Inka question. ఏదైనా టైంలో భాగమతి వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నారా? భాగమతి అసలు నో, డెఫినెట్లీ నో. థ్యాంక్ యూ. ఐ లవ్ మై ప్రొడ్యూసర్స్ అ లాట్.